శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. కర్కాట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్నటువంటి పనులు మీ ప్రమేయం లేకుండా మీ పలుకుబడితో చేసుకుపోగలుగుతారు. సమాజంలోనూ అధికారంలోనూ రాజకీయ నాయకుల్లోనూ మీకున్న పలుకుబడి మొదటిసారిగా ఉపయోగపడుతుంది. మీరు కోరుకున్నటువంటి విద్యని అభ్యసించగలుగుతారు. నూతనంగా వచ్చినటువంటి మారినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయి. చక్కగా అవకాశాన్ని వినియోగించుకోగలుగుతారు. అదేవిధంగా వృత్తి వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో నూతనమైనటువంటి మార్పులు చేస్తారు. ఆ మార్పులు మంచికి దారితీస్తాయి, మంచి లాభాలు మీరు పొందగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్టులు కానివ్వండి, లేకపోతే ప్రైవేటు పరమైనటువంటి కాంట్రాక్టులు కానివ్వండి, ఇవన్నీ లాభపడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మీ భాగస్వాములకి అనుకోకుండా ప్రభుత్వపరంగా మంచి కాంట్రాక్ట్ లభిస్తుంది. వాళ్ళందరూ మిమ్మల్ని పక్కన పెట్టి మేము సొంతంగా చేసుకుంటామని చెప్పని వెళ్ళటం అనేది జరుగుతుంది. వాళ్ళు చేసినటువంటి నిర్మాణ పనుల్లో అవకతవకలు జరుగుతాయి. పత్రికల్లోనూ టీవీలోనూ వచ్చి భ్రష్టు పడ్డం అనేది జరుగుతుంది. వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా, పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రావటం అనేది కష్టమవుతుంది. అవినీతి మార్గంలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, రాజకీయ పలుకుబడి ఉంది కదా, మనల్ని ఎవరు ప్రశ్నిస్తారు అనేటువంటి ధైర్యంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మీ భాగస్వాములు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి బెడిసి కొడతాయి. వర్క్లో ఎప్పుడు క్వాలిటీ ఉండాలని చెప్పని మీరు భావిస్తారు. ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని నిలబెడుతుంది. దాని ద్వారా ఇప్పటికిప్పుడు మంచి ఫలితాలు లేకపోయినా సమీప భవిష్యత్తులో చాలా గొప్ప ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం మీరు పన్నినట్టుగా చెప్పచ్చు. మనకి ఈ పనిలో 10 రూపాయలు రాకపోయినా పర్వాలేదు, దాని సరిపోతే చాలు. మంచి పేరు వచ్చిందా మనకి ఎన్నో రకాలైనటువంటి ఆర్డర్లు వస్తాయి అనే పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. వ్యూహాత్మకంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి. సమాజంలో సంతానం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది. అన్య భాషలు నేర్చుకోవడానికి శ్రమిస్తారు, మీ శ్రమ ఫలిస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ, విలువైనటువంటి ఆభరణాల భద్రత విషయంలోనూ చాలా జాగ్రత్తలు వహించాలి. అందరూ మనవాళ్లే కదా అని చెప్పి నెత్తిరెక్కించుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మీరు చేయనటువంటి పనులకి, మీకు సంబంధం లేని విషయాలకి మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ అలాంటి వాళ్ళ యొక్క ప్రమేయం అనేది లేకుండా చేయండి. మీకు మరింత మంచి రోజులు సంప్రాప్తిస్తాయి. సానుకూలమైన వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాలను కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఆలస్యమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో సంబంధాలు కుదరటానికి ఇంకా సమయం పడుతుంది. ఈ కర్కాట రాశి వారు ప్రతిరోజు కూడాను సుమంగళి పసుపుతోటి, లక్ష్మీ చందనంతో అమ్మవారికి పూజ చేయటం అనేది చెప్పదగిన సూచన. అష్టమూలు కాతైనంతో దీపారాధన సమస్తమైనటువంటి దేవతలకు కూడా ప్రీతికరమైంది. అదేవిధంగా తెల్లజిల్లేడు ఒత్తులతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేస్తే అన్ని రకాలైనటువంటి విఘ్నాలు తొలగిపోయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేస్తే సర్పదోష సంబంధమైనటువంటి బాధలు తగ్గిపోతాయి, ప్రశాంతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కర్కాట రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.